నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పాఠశాలల్లో ఆంగ్ల భాష నైపుణ్యం పెంచేందుకు ప్రభుత్వం మరో ముందడుగు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్న జగన్ సర్కార్ కన్నుల పండుగగా కొనసాగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే సీఎం జగన్ లక్ష్యమన్న ప్రజా ప్రతినిధులు నేతలు అగ్ని ప్రమాదం సంభవించిన జీజీహెచ్ కరోనా వార్డును పరిశీలించిన కలెక్టర్ పెను ప్రమాదం సంభవించకుండా చర్యలు చేపట్టిన సిబ్బందికి అభినందనలు తగ్గుతున్న కరోనా కేసులు నగరంలో 11 జిల్లాలో 35 రాష్ట్రంలో 295 జాతిపితను విస్మరిస్తున్న ఆధునిక సమాజం ఆదరణకు నోచుకొని మహాత్మా గాంధీ విగ్రహాలు పాలకుల తీరుపై ప్రజల మండిపాటు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మధ్య సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది ఇంగ్లీషు భాష నైపుణ్యం పెంపొందించే చర్యల్లో భాగంగా ఈ అవగాహన ఒప్పందం మీద సంతకాలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయులకు ఆంగ్ల భాషలో నైపుణ్యం పెంపొందించేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ స్కూల్స్ లో పనిచేస్తున్న 12378 మంది ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు ఆంగ్ల భాష నైపుణ్యం పెంపొందించే విధంగా శిక్షణ ఇవ్వనున్నారు దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 14 లాంగ్వేజ్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నారు ఇంగ్లీష్ తో పాటు సైన్స్ మ్యాథ్స్ సబ్జెక్టుల్లో కూడా శిక్షణ ఇవ్వనున్నారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఈ శిక్షణా కార్యక్రమాలను ఉచితంగా అందించనుంది ఫలితంగా మున్సిపల్ స్కూల్స్ లో చదువుతున్న దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు ఇంగ్లీష్తో పాటు మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్టుల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా నైపుణ్యం పెరగనుంది ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి కమిషనర్ విజయ్ కుమార్ తో పాటు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతినిధులు హాజరయ్యారు నగరపాలక సంస్థ పరిధిలో పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది ఈ మేరకు పేరేచల్లలో గురువారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు కార్యక్రమంలో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే మద్దాలిగిరి మిడ్చార్ట్ చైర్మన్ చంద్రగిరి యేసరత్నం వైసీపీ నేతలు పాదర్తి రమేష్ గాంధీ కావటి మనోహర్ నాయుడు ఇతర నేతలు నగరపాలక సంస్థ అధికారులు పాల్గొని అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు పేదలందరికీ సొంతింటి కలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా నేతలు తెలిపారు అదేవిధంగా వినూత్న సంక్షేమ పథకాల అమలుతో పేదరిక నిర్మూలనకు సీఎం నిరంతరం పనిచేస్తున్నారని వారు వెల్లడించారు లేఅవుట్ డెవలప్ చేయడానికి ఈ రోజు 400 ఎకరాలు తీసుకున్నారు ఇలా రాష్ట్రం మొత్తం మీద కూడా కొన్ని 1000 ఎకరాలు తీసుకున్నారు అయితే మా జిల్లాకు వచ్చి అయితే ఒక పట్టా ఇవ్వడానికి అవుతున్న ఖర్చు ఎంత అంటే మీ చేతికి ఇప్పుడు ఇవ్వబోతున్న పట్టా దాని ఖర్చు ఎంత అంటే డెవలప్ చేసిన దానికి అంటే కొనడానికి ఇంకా ఇదంతా కూడా ప్రైవేట్ వాళ్ళు ఇచ్చిందే కదా గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ లేదు ప్రైవేట్ దగ్గర తీసుకోవడం జరిగింది ఒక పట్టా ఇవ్వడానికి అవుతున్న ఖర్చు 120,000 రూపాయలు మీకు ఇచ్చే పట్ట దాంతో పాటు ఇల్లు కూడా కట్టుకునే అవకాశం మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి 31 లక్షల మందికి అంటే 31 లక్ష కుటుంబాలకి వెరసి 120 లక్షల జనాభాకి ఒక కుటుంబానికి 4 చెప్పునేసుకున్న 125 లక్షల మందికి ఈరోజు ఒక సొంత గూడు ఏర్పడతాం నిజంగా చాలా అదృష్టం మరి ఇది కూడా ఎంతో ఖర్చుతో కూడుకున్న పని మనందరికీ కూడా తెలుసు ప్రభుత్వాసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగిన కోవిడ్ ఐసీయూ వార్డును కలెక్టర్ సామ్యూల్ ఆనంద్ పరిశీలించారు ప్రాణ నష్టం వాటిల్లకుండా అప్రమత్త చర్యలు తీసుకున్న సిబ్బందిని అభినందించారు ప్రభుత్వ ఆసుపత్రిలోని వివిధ వార్డుల్లో అగ్ని ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సామ్యూల్ ఆనంద్ సూచించారు ముఖ్యంగా శిథిలావస్థకు చెందిన విద్యుత్ వైర్లు కరెంటు ఉపకరణాలను తొలగించి ఆధునిక పరికరాలు అమర్చాలని కోరారు ఈ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతికి
ఆర్ఎంఓలకు వివిధ వైద్య విభాగాధిపతులకు దిశానిర్దేశం చేశారు. షార్ట్ సర్క్యూట్ లో అగ్ని ప్రమాదం జరిగిన కోవిడ్ ఐసీయూ వార్డును ఆయన పరిశీలించారు. ప్రమాదం జరగగానే ప్రాణ నష్టం వాటిల్లకుండా అప్రమత్త చర్యలు తీసుకున్న సెక్యూరిటీ వైద్య సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. కోవిడ్ ల్యాబ్ అవుట్ సైడ్ కారిడార్ లో ఆ ఎంసీడబ్ల్యూ ఆ డీపీ బోర్డు చిన్నది కాలిపోయి పైన ఆక్సిజన్ లైన్ మెల్ట్ అవడం జరిగింది. దానివల్ల కొంచెం మంటలు రావడం జరిగింది. మన సెక్యూరిటీ సిబ్బంది అలాగే ఈ నాట్కో సిబ్బంది కూడా కొంతమంది ఇమీడియట్గా అలర్ట్ అయ్యి వెంటనే ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకెళ్లి ఆర్పివేయడం జరిగింది. అలాగే ఆక్సిజన్ సప్లై కూడా ఆ పర్టికులర్ బ్లాక్ కట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ పేషెంట్స్ని షిఫ్ట్ చేయడం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ అపాయం జరగలేదు. అందువల్ల ఇవాళ అందరినీ ఎంఎస్ఐడిసి వాళ్ళని, ఎలక్ట్రిసిటీ వాళ్ళని, ఫైర్ సేఫ్టీ వాళ్ళని వాళ్ళందరినీ పిలిపించి మొత్తం హాస్పిటల్ అంతా చెక్ చేయమని చెప్పి ఆర్డర్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళంతా చెక్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తారు. దాన్ని బట్టి మనం తదుపరి చర్యలు తీసుకోవచ్చు. నిన్న జిల్లాలో 35 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 70,009 చేరింది. రాష్టంలో 8,84,171 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో రాష్టంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. జిల్లాలో గురువారం 35 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య స్టేట్ హెల్త్ బులెటిన్ ప్రకారం 75,009 చేరింది. మృతుల సంఖ్య లేకపోవడంతో మరణాల సంఖ్య 667గా ఉంది. 35 కేసులు నమోదు కాగా నగరంలో 11 కేసులు నమోదయ్యాయి. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్టీసీ కాలనీ 1, బ్రాడీపేట 2, నెహ్రూనగర్ 1 కేసు నమోదైంది. ఇక జిల్లాలో ముప్పాళ్ల 1, పెదకాకాని 1, తాడేపల్లి 4, గురజాల 2, చిలకలూరుపేట 1, నర్సరావుపేట 1, నకిరికల్లు 1, దుగ్గిరాల 1, కాకుమాను 1, కొల్లిపర 2, కొల్లూరు 1, పొన్నూరు 4, తెనాలి 4 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్టంలో 295 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 8,84,171 చేరింది. 8,74,223 మంది డిశ్చార్జ్ కాగా 2,822 మంది చికిత్స పొందుతున్నారు. ఒక్కరు కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 7,126 చేరింది. 59,410 శాంపిల్స్ పరీక్షించగా 295 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. తాడికొండ నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం 14వ రోజు కొనసాగింది. ఫిరంగిపురంలో నర్సరావుపేట ఎంపీ లావుశ్రీ కృష్ణదేవరాయలు, మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి పాల్గొని ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసి సీఎం జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని నేతలు అన్నారు. అవినీతికి తావు లేకుండా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని, పేదవాడికి ఇళ్లు కట్టించి ఇవ్వడమే సీఎం జగన్ లక్ష్యమని అన్నారు. ఈ రోజు ఇంత భారీ ఎత్తున అది కూడా మీ మీద ఎందుకు ఇళ్ల పట్టా ఇస్తున్నారు తెలుసా? ఎందుకంటే రేపు మీ ఇళ్ల పట్టా కనుక మీ ఆయనకి ఇస్తే రేపు ఆయన దయ మీద మీరు బ్రతకాల్సి వస్తుంది. ఆయన తన్ని తగలేసి పో ఇంట్లో నుంచి ఎక్కడ పోతారు? అందువల్లే ఇళ్ల పట్టాలు మీ పేరు మీదే కనుక ఆయన మీతో బాగా ఉండాల్సి అవసరం ఉంటుంది. కనుక ఈ రోజు మహిళా సాధికారత మీకు అమ్మఒడైతేనేమి. 15 మంది కూలీలతో వెళుతున్న ఆటో సత్తెనపల్లి మండలం గండ్లూరు అడ్డరోడ్డు వద్ద బోల్తా పడింది. 8 మందికి గాయాలు కాగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. ఒకరు మృతి చెందారు. సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మతాన్ని అడ్డుపెట్టుకుని కొందరు రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
వైసీపీ నాయకుడు ఇళ్ల పట్టాల పేరుతో రాజకీయ దోపిడీకి పాల్పడుతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మండిపడ్డారు. 196, 197, 198 జీవోలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ జీవో కాపీలను ఈ నెల 13వ తేదీన భోగిమంటల్లో వేసి దగ్ధం చేస్తున్నామన్నారు. దేవాలయాలపై దాడులు చేసిన వారిని గుర్తించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు కోట మాల్యాద్రి, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రకరకాల పన్నుల్ని వేసేటటువంటి దానికోసం కేవలం 344 కోట్ల కేంద్ర సహాయం కోసం 3 సంవత్సరాలకి 30,000 కోట్ల భారాన్ని ప్రజలపైన మోపేటటువంటి దారుణానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగెట్టింది. గతంలో ఆస్తి పన్ను చాలా తక్కువ సింపుల్లో మినిమైజ్ అయి అద్దె ఆధారంగా రెంటల్ వాల్యూ ప్రకారం ఉండేది. కానీ ఇవాళ స్థలం విలువ, ఆ స్థలంలో కట్టిన కన్స్ట్రక్షన్ విలువ, అలాగే దాని మీద వచ్చే అద్దె విలువ, ఈ మొత్తం కలిపి లెక్కేస్తే గతంలో 3,000 ఉన్నది 30,000 అవుతా ఉంది. నగరంలో రేపు ఉదయం 8 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు మంచినీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. నెహ్రూ నగర్ వాటర్ ట్యాంకుల నుంచి లక్ష్మీపురం వాటర్ ట్యాంకులకు వెళ్లే ప్రధాన పంపింగ్ లైన్ కు మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కారణంగా లక్ష్మీపురం, స్తంభాల గరువు, గుజ్జనగుండ్ల, ఏటీ అగ్రహారం, ఏఎంసీ, హౌసింగ్ బోర్డు, కోర్టు కాంపౌండ్, కేవీపీ కాలనీ, వికాస్ నగర్, శ్యామల నగర్, హనుమయనగర్, నెహ్రూ నగర్, రాజీవ్గాంధీ నగర్, బొంగరాలబీడు, వసంతరాయపురం, శారదా కాలనీ, బీఆర్ స్టేడియం, ఐపీడీ కాలనీ జోన్ 19A, ఐపీడీ కాలనీ జోన్, శ్రీనివాసరావు తోట, నల్ల చెరువు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. 387 రోజులుగా దీక్షలు చేస్తున్నా సీఎం జగన్ పట్టించుకోవడం లేదని పెద్దపరిమి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని ఏకైక రాజధానిని చేయాలంటూ రైతులు వినూత్న రీతిలో 387 రోజులుగా నిరసనలు, దీక్షలు చేస్తూనే ఉన్నారు. భూములిచ్చి రోడ్డున పడ్డామంటూ రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రకాశం జిల్లా జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు గుంటూరు రేంజ్ టీఐజీ త్రివిక్రమ్ వర్మకు వినతిపత్రాన్ని అందజేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీ నుండి నివేదిక తీసుకుని తప్పనిసరిగా న్యాయం చేస్తామని గుంటూరు రేంజ్ డీఐజీ డాక్టర్ త్రివిక్రమ వర్మ ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులకు హామీ ఇచ్చారు. త్వరలో జర్నలిస్టులతో జిల్లాల వారీగా సమావేశం ఏర్పాటు చేసి అపోహలను తొలగించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. డీఐజీని రాష్ట ఎలక్టానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి వై శివ, జిల్లా అధ్యకులు కె సునీల్ సందీప్, రాష్ట నాయకులు మార్కండేయులు, కెవి భాస్కర్ రెడ్డి, జర్నలిస్టులు భాష, ప్రకాష్, గణేష్, ప్రసాద్ తదితరులతో కలిసి వినతిపత్రం అందించారు. జర్నలిస్టులకు సంబంధించి మొదటిసారిగా ఒక హెచ్చరిక జారీ చేసి, ఎందుకంటే ఇది తప్పు అని చెప్పి జర్నలిస్టులు కూడా దాన్ని రిమూవ్ చేసిన పరిస్థితి కనిపించింది కాబట్టి తక్షణమే దీనిపై చర్య తీసుకొని ఎవరైతే 6 జర్నలిస్టులని పోలీసులు అరెస్ట్ చేశారో వాడిని వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా మేము గుంటూరు రేంజ్ ఐజీ గారిని కోరడం జరిగింది. ఆయన కూడా ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీతో మాట్లాడి ఖచ్చితంగా జర్నలిస్టులకి న్యాయం చేస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చారు. అయితే జర్నలిస్టుల పట్ల ఈ విధంగా సోషల్ మీడియాలో వచ్చిన వాటిని బేస్ చేసుకొని కేసులు నమోదు చేయటం ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి మేము ఐజీ గారిని కూడా కోరిన పరిస్థితి కనిపించింది. ఐజీ గారు అయితే ఖచ్చితంగా జర్నలిస్టులు, పోలీసులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ఫ్రెండ్లీ నేచర్ కలిగే విధంగా ప్రయత్నాలు చేద్దాం. ఖచ్చితంగా జర్నలిస్టులకు సంబంధించి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో జర్నలిస్ట్ పక్షాన ఉంటానని చెప్పి ఒక హామీ కూడా ఇవ్వటం. ఆ అపోహలన్నీ రావడానికి కారణం అయిన వారి మీద కూడా చర్యలు తీసుకుని వారి మీద కూడా కేసులు బనాయించాల్సిన అవసరం ఉంది. అపోహలు వచ్చిన తర్వాత అపోహలు ఎందుకు వచ్చినాయి అని చెప్పి దర్యాప్తు జరిపి ఆ స్క్రోలింగ్స్ అటన్నింటిని చూసి చర్యలు కేసులు కట్టడం అనేది అమానుషమైనటువంటి చర్య. ఈ పోలీసులు ఇది పూర్తిగా పోలీసుల యొక్క జర్నలిస్టుల మీద ఉన్నటువంటి అది ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తొలగించాలని, ఆ జర్నలిస్టుల మీద దాడులు కూడా కేసులు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి.
రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు విగ్రహాల ధ్వంసం ఘటనలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. దూలిపాల నరేంద్ర, తెనాలి శ్రావణ్ కుమార్, వర్ల రామయ్య, బుద్దా వెంకన్న బృందం గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఏపీలో ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతుంటే ప్రభుత్వం చర్యలెందుకు తీసుకోవట్లేదని టీడీపీ నేతలు నిలదీశారు. హిందూ దేవాలయాలపై విగ్రహాల ధ్వంసం ఘటనలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో వారు మాట్లాడారు. మంత్రులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని, మత సామరస్యం దెబ్బతీసేలా ప్రభుత్వ వ్యవహార శైలి ఉందని నేతలు ధ్వజమెత్తారు. జగన్ తమ ఆత్మాని చెప్పే కొందరు మఠాధిపతులు, స్వామీజీలు దాడుల సమయంలో ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం, పోలీసు యంత్రాంగ అలసత్వం, దేవాదాయ శాఖ మంత్రి గారికి పూర్తిగా అవగాహన రాహిత్యంతో పాటు అహంకారపూరితమైన ధోరణితో వ్యవహరించడం, ఇవన్నీ కలా కలిసి ఈ రోజున 140 దేవాలయాల మీద దాడులు జరిగిన సంఘటనని మేము గుర్తు చేస్తా ఉన్నాం. గవర్నర్ గారిని కలిసి అన్ని ఆధారాలు ఇచ్చాం. మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు అధికారుల అలసత్వాన్ని కూడా మేము చెప్పాం. అంతేకాకుండా ప్రభుత్వంలోని పెద్దలే వాళ్ళు చేస్తున్న మాటలు, వాళ్ళు చేస్తున్న ప్రకటనల ద్వారా ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా భావించే పరిస్థితి ఉందని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ వేయాలని, సిబిఐ ద్వారా విచారణ జరిపిస్తే ఎవరైతే నిందితులు ఉన్నారో నిజమైనగా దీని మీద కుట్ర ఏదైతే జరుగుతుందో ఆ కుట్ర బహిర్గతం అవుతుందని మేము రిక్వెస్ట్ చేశాం. కాబట్టి మేము ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తూ రిప్రజెంటేషన్ ఇచ్చామని తెలియజేస్తున్నాను. కేంద్రం ప్రవేశపెట్టిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ భారతీయ కిసాన్ యూనియన్ చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసన దీక్షలు 31వ రోజుకి చేరాయి. దీక్షలకు సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాల వలన రైతులు తీవ్రంగా నష్టపోతారని సిపిఎం నాయకులు కంచుమాటి అజయ్ అన్నారు. వ్యవసాయ చట్టాలను తక్షణమే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన దీక్షలు జరుగుతున్నాయి. ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాలు కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. మీరు అంత దాడులు ప్రయత్నం చేస్తే అంత ఉవ్వెత్తున ఉద్యమాలు ఉధృతం అవుతాయి. భారతీయ కిసాన్ మహాసభ అనేది అది చిన్నదైనప్పటికీ మేము అందరూ అండగా ఉన్నాం. రైతు సంఘాలు తిప్పి కొడతాం. ఇప్పుడే కాదు, దేశవ్యాప్తంగా ఇప్పటికే నరేంద్ర మోడీ చౌటలు పడుతున్నాయి. అందులో రైతు పెట్టుకుంటూ ఏమవుతుందో, ఈ దెబ్బతో గద్ది దిగిపోవాల్సిందే లేదా నల్ల చట్టాలు రద్దు చేయాల్సిందే ఏదో ఒకటి తేల్చుకోమని చెప్పి ఇక్కడ గుంటూరు జిల్లా ఉన్న బీజేపీ నాయకులు కూడా మేము రైతు సంఘాలుగా హెచ్చరిక చేస్తున్నాం. జాతిపిత మహాత్మా గాంధీ ఆ పేరు వినగానే అందరిలో ఏదో తెలియని స్ఫూర్తి. యావత్ భారతీయులను ఏకం చేసి దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహనీయులు, కాని అంతటి జాతిపితకు సరైన నివాళి అర్పిస్తున్నామా అనేది ఇప్పుడు $1,000 ప్రశ్న. జయంతి వర్ధంతులకు పూలమాలలు వేయడంతోనే పాలకులు సరిపెట్టుకుంటున్నారు. దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాలు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా పట్టించుకునే తీరిక నేతలు, అధికారులకు లేకుండా పోయింది. వాడవాడలా శిథిలావస్థకు చేరిన మహాత్మాగాంధీ విగ్రహాలపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ఈశ్వర్ అల్లా తేరో నాం, సబ్కో సన్మతి దే భగవాన్. ఈ విగ్రహాలను ఒక్కసారి చూడండి, ఎప్పుడెప్పుడు కూలిపోదామా అని సిద్ధంగా ఉన్నాయి కదా. ఇంతటి మహనీయుల విగ్రహాలను ఈ దుస్థితిలో చూస్తుంటే ఎంత అవమానకరంగా ఉందో కదా. వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశం, అంతే వేగంగా అభివృద్ధి దిశలో పయనిస్తున్న గ్రామాలు, పట్టణాలు, నగరాలు, ఏ వీధిలో చూసినా ప్రముఖుల విగ్రహాలు, ఏ కూడలిలో చూసినా తలెత్తుకుని పైకి చూసేంతటి భారీ విగ్రహాలు దర్శనమిస్తాయి. వివిధ రంగాలకు చెందిన ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా మారింది. లక్షలు వెచ్చించి అతి పెద్ద విగ్రహాలు ఏర్పాటుకి పాలకులు నిరంతరం కృషి చేస్తున్నారు. అయితే ప్రస్తుత విషయం ఏంటంటే, ఇంత పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న నగరంలో జాతిపిత మహాత్మా గాంధీకి కాస్తంత చోటు దక్కకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఇందుకు నిదర్శనమే గుంటూరులో కనిపించే గాంధీ విగ్రహాల దుస్థితి. అనేక ప్రాంతాల్లో ఎప్పుడో దశాబ్ద కాలం నాడు మహాత్మాగాంధీ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆనాడు విగ్రహాల స్థాపనతోనే
పాలకులు చేతులు దులుపుకున్నారు. జాతిపిత విగ్రహాలు ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నాయో ఒక్కసారైనా చూసిన పాపాన పోవడం లేదు. ఆకతాయిల చేష్టలకు అనేక చోట్ల విగ్రహాల్లో గాంధీ చేతిలోని కర్రలు మాయమైపోయాయి. మరికొన్ని విగ్రహాలు ధ్వంసమై కూలిపోయే స్థితిలో ఉన్నాయి. గాంధీ జయంతి, వర్ధంతి లాంటి కార్యక్రమాలకు హాజరయ్యే నేతలు, అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం చేస్తూ ఉంటారు. ఒక్కరోజు జాతిపితకు నివాళులు అర్పించడంతోనే వారి పని అయిపోయినట్లుగా భావిస్తారు. కార్యక్రమాల అనంతరం జాతిపిత విగ్రహాలు ఏ దుస్థితిలో ఉన్నాయో కూడా చూసే నాదుడే కరువయ్యారు. గాంధీ విగ్రహాలు ఉన్న మార్గంలో ప్రతి నిత్యం అధికారులు, ప్రజాప్రతినిధులు పయనిస్తూ ఉంటారు. కానీ జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాలు ఈ దుస్థితిలో ఉన్నాయి ఏంటా అనే ఆలోచన చేసే పాలకులే లేకుండా పోయారు. ఇలాంటి ఘటనలు చూస్తుంటే జాతిపితకు మనం సరైన గౌరవమే ఇస్తున్నామా, మహాత్మాగాంధీకి సరైన నివాళినే అర్పిస్తున్నామా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఆధునిక సమాజంలో భావితరాలకు జాతిపిత గురించి తెలుసా అనేది $1,000 ప్రశ్నగా తయారైంది. మహాత్మాగాంధీ సిద్ధాంతాలు, ఆశయాలను భావితరాలకు వివరించాల్సిన బాధ్యత పాలకులపైన లేదా అని ప్రజానీకం సూటిగా ప్రశ్నిస్తున్నారు. జాతిపిత గొప్పతనాన్ని భావితరాలు తెలుసుకోవాలంటే కనీసం గాంధీ విగ్రహాలను ఆధునీకరించాలని కోరుతున్నారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాలను అభివృద్ది చేసేందుకు ప్రజాప్రతినిధులు తక్షణమే చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు. సంపాదించినటువంటి, స్వాతంత్రానికి పోరాడినటువంటి ముఖ్యమైనటువంటి నాయకుడు మన మహాత్మాగాంధీ గారి వారి విగ్రహాలు ఎక్కడ చూసినప్పుడు కూడా చిదలైపోతున్నాయి. వాటిపైన కాకులు ఎక్కుతూ, ఇక కాకులు వాళ్తూ ఉన్నాయి. వాటి మీద ఎక్కడ చూసినా కానీ పాడుపోయిన పరిస్థితుల్లో విగ్రహాలు కనపడుతున్నాయి. కనుక ఈ ప్రజలు, ప్రభుత్వం వారు దీని మీద శ్రద్ధ తీసుకునే గాంధీ విగ్రహాలని నవ్వు దాన్ని మళ్ళీ సక్రమైన పద్ధతిలో నిర్మించవలసిందిగా ప్రభుత్వానికి ప్రార్థిస్తున్నాను. గాంధీ గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ జాతిపిదను వదిలిపెట్టేసి చోటా నాయకులు, స్వతంత్రం అంటే తెలియని నాయకులు మహా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేస్తూ ప్రజల్ని ఇచ్చేసేసి, ప్రజలు కూడా మహాత్మాగాంధీ సిద్ధాంతాలని వాటికి ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, నాయకుల పైన ఉన్నది. అది గుర్తుపెట్టుకోవాలా? కానీ ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వాలు ముఖ్యంగా దాన్ని పూర్వకాలంలో రేడియోలో ప్రతి శుక్రవారం గాంధీ వాణి అని వచ్చేది మా చిన్నతనంలో. ఇప్పుడు అది కూడా తీసేశారు. పోని ప్రస్తుతానికి ఈ టీవీలో వస్తున్నాయి. టీవీలోనే గాంధీజీ యొక్క సిద్ధాంతాలని, గాంధీజీ యొక్క టేపుల్ని ఇవన్నీ వేసి ప్రజలకు గాంధీ గుర్తుపెడాలా, ఆయన గుర్తుంచుకునేటట్టు, ఆయన సిద్ధాంతాలు గుర్తుంచుకునేటట్టు చేస్తేనే ఈరోజు నైతికమైన విలువలు ఈ భారతదేశంలో నిలబడతాయని మాత్రం నేను చెప్పగలను. ప్రజలు ఎవరు కూడా దీన్ని కానీ గవర్నమెంట్ కూడా స్పందన లేకుండా, ఒకళ్ళకొకళ్ళు సంబంధాలు లేకుండా రౌడీలు విగ్రహాలు బాగా చూస్తున్నారు. కంచి విగ్రహాలు ఏంది, రాజకీయ నాయకులు కంచి విగ్రహాలుగా పెట్టుకున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ విగ్రహం మాత్రం మరి ఈరోజు మనం ఇట్లా ఉన్నామంటే ఆ మహానుభావుడు పుణ్యమే. కానీ ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. నాయకులు ఆ యొక్క కార్యక్రమాల్లోనే తప్ప మరి పూలదండలు వేసి వారికి నివాళులు అర్పించేసి వెళ్ళిపోతున్నారులే కానీ ఆ మహాత్మాగాంధీ యొక్క శిథిలావస్థకు వచ్చినటువంటి విగ్రహాలను ఏమాత్రం కూడా పాలకులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. 6,500 పోస్టులతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసిందని ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులంతా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసి విజయం సాధించాలని లక్ష్మణరావు కోరారు. ఫిబ్రవరి 2 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 2021 ఫిబ్రవరి 2 లోగా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. దీనిలో గ్రూప్ బి నాన్ గెజిటెడ్ 3,513 పోస్టులు, గ్రూప్ సి నాన్ గెజిటెడ్ 2,743 పోస్టులు, మొత్తం 6,506 పోస్టులు దీనిలో ఉన్నాయి. నిరుద్యోగులకి ఒక మహత్తరమైనటువంటి అవకాశం. ముఖ్యంగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్లు ఈ ఉద్యోగాలను పొందడం సులభతరం అవుతుంది కాబట్టి
నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇస్తా ఉన్నాం, దాన్ని చూడాలని చెప్పేసి. నగరంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం విస్తృతంగా సాగుతోంది. ఈ మేరకు 6వ వార్డు 31వ సచివాలయంలో గురువారం పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగరాధ్యకులు పాదత్తి రమేష్ గాంధీ, సచివాలయ సిబ్బంది పాల్గొని అర్హులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి జగన్ పేదలందరికీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా రమేష్ గాంధీ తెలిపారు. ప్రజలకి ఒక గ్రామ ఒక సచివాలయ వ్యవస్థ ద్వారా, గాంధీజీ కలగనటువంటి ఒక సచివాలయ వ్యవస్థ ద్వారా మరి అనేక కార్యక్రమాన్ని తీసుకోవడం చూస్తూ ఉన్నాం. మరి ఈ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో మరి జిల్లా కలెక్టర్ శ్యామలానంద కుమార్ గారు, అదే మున్సిపల్ కమిషనర్ అనురాధ గారు, మరి ముఖ్యంగా తూర్పు నియోజక శాసనసభ్యుడు ముస్తాఫా గారు, అధికారులు అనధికారులు అందరి యొక్క కృషితో మరి ముఖ్యంగా సచివాలయ సిబ్బందికి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను పాదాభందం చేస్తున్నా. నల్లచెరువులోని సాకేత జనరల్ క్లినిక్ ని సాకేత చైల్డ్ క్లినిక్ గా మార్చారు. ఈ సందర్భంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి స్థానిక ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. పేదలకు తక్కువ ఖర్చుకే నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రత్యేక కృషి చేస్తామని ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎం లావణ్య తెలిపారు. ఈ మేరకు నల్లచెరువులోని సాకేత జనరల్ క్లినిక్ ని తాజాగా సాకేత చైల్డ్ అండ్ జనరల్ క్లినిక్ గా మార్చారు. ఈ సందర్భంగా గురువారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి స్థానిక ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. నల్లచెరువు ప్రాంతంలో పేదలు ఎక్కువగా నివసిస్తారు కనుక వారికి అనువైన విధంగా వైద్య సేవలు అందిస్తామని ఈ సందర్భంగా డాక్టర్ లావణ్య వివరించారు. గత 2 ఏళ్లుగా సాకేత జనరల్ క్లినిక్ మీకు సేవలు అందిస్తుంది. అందులో పిల్లల్ని కూడా అందరినీ చూడాలన్న సదుద్దేశంతో ఇక్కడ ఇవాళ ఓపీ స్టార్ట్ చేయడం జరిగింది. మీరందరూ మా సేవల్ని ఉపయోగించుకోవాలని అడు. ఇక్కడ చిన్నపిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 ఏళ్ళ పిల్లల దాకా మేము చూస్తాము. మీకు జలుబు, దగ్గు, జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్, ఏదైనా కడుపులో నొప్పి, ఏ రకమైన దేనికైనా చూస్తాము. ఫిట్స్, తలనొప్పి. వైసీపీ పాలనలో ఆలయాలపై దాడులు పెరిగిపోతున్నాయని హిందూ ఐక్య పోరాట సమితి ఆరోపించింది. ఈ మేరకు సమితి నేతలు అనిల్, ఇతర సభ్యులు గురువారం మీడియాతో మాట్లాడుతూ విగ్రహాల ధ్వంసం కేసుల్లో సమగ్ర విచారణ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వారు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులను నిరసిస్తూ శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఇదే విధంగా దాడులు కొనసాగితే మాత్రం, అట్లాగే దాడులు కొనసాగినటువంటి దేవాలయాల మీద ఎవరైతే దాడులు చేసినటువంటి వ్యక్తుల్ని మాత్రం మీరు పట్టుకోకపోతే రేపు నిరసన కార్యక్రమంతో మేము చేసేటువంటి ఉద్యమానికి నాంది పలుకుతున్నాము. మేము చేసేటువంటి ఉద్యమం తీవ్ర రూపాన్ని కూడా దాలుస్తుంది. అది ఎంత తీవ్ర రూపం అంటే 42 దేవాలయాలు కూల్చిన తర్వాత మీ ఎండోమెంట్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు, తెలుగుదేశం పార్టీ 42 దేవాలయాలను కూల్చింది అని చెప్తున్నాడు. ఆ 42 సంఘటనలు కూల్చింది కాబట్టి మేము ఇంకా 40 దేవాలయాలు కూలుస్తామన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించడం రాజకీయ పార్టీ నేత కెఏ పాల్కు తగదని స్వచ్ఛంద మహిళా జేఏసీ హితో పలికింది. జేఏసీ అధ్యక్షురాలు లంకా మాధవి మీడియా ద్వారా మాట్లాడారు. రామతీర్థం ఘటనపై హిందూ మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబును విమర్శించే అర్హత పాల్కి ఎక్కడదని మాధవి ప్రశ్నించారు. నిన్న రామాలయం కూల్చి అందరూ రాములు వారి తల తీసేసి బాధపడుతుంటే వారి దేవుడు మీ దేవుడు మీకెంత గొప్ప, వాళ్ళ దేవుడు వాళ్ళకు కూడా అంతే గొప్ప కదా. మీరు శాంతియుతంగా ప్రేయర్ చేసేవాళ్ళు ఇట్లాంటి రెచ్చగొట్టకూడదు. మీకు అసలు ఎన్ని కోట్లకు మీరు అమ్ముడు పోయారు, ఏ నేతకు అమ్ముడు పోయారో కూడా తెలియజేయాలి ప్రజలకి. పేదల సొమ్ము ఎంత దోచుకున్నారు ఈ దేశంలో చాలక బైబుల్ గ్రంథం పట్టుకొని మీరు ప్రపంచ దేశాలకు వెళ్ళి లక్షల కోట్లు ఒక మత ప్రచారకుడిగా బోధిస్తూ మీరు ఎన్ని వేల కోట్లు దోచుకున్నారు ఈ పేదల పేరు చెప్పుకొని, పేద ఆడబిడ్డల పేరు చెప్పుకొని. మరి ముఖ్యంగా భారత్పేట 3వ లైన్లోని సేవా సదన్ లో పేద మహిళలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భాస్కర్ రావు మాతృమూర్తి రాములమ్మ 21వ వర్ధంతి సందర్భంగా 100 మంది మహిళలకు దుప్పట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సేవా సదన్ అధ్యకులు మిరియాల ప్రసాదరావు, మిరియాల గోపీకుమార్, జాస్తి వీరాంజనేయులు, విజయచంద్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట కార్యదర్శిగా నియమితులైన దర్శనపు శ్రీనివాస్ ను వివిధ సంఘాల నాయకులు పూలమాలలతో శాలువాతో ఘనంగా సత్కరించారు. పల్నాడు ప్రాంతంలోని ఒక పేద కుటుంబం నుండి వచ్చి రాష్ట నాయకుడిగా ఎదగడం ఎంతో గర్వకారణమని దళిత సంఘ నాయకుడు విఘ్నేశ్వర తెలిపారు. కార్యక్రమంలో హుసేన్ రావు, బండారు ప్రసాద్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.